కొంచెమేరా మాధురి, ఆ దొరికిపోయావు దొంగ. అది ఇదమ్మా, ఇదిగో డాడీ ముద్ద. ఒక్క ముద్దమ్మా, నాకోసం నాకోసం. ఇదిగో ఇది ఒక్క ముద్ద. గుడ్ గర్ల్. ఏంటని మరి చిన్నపిల్లగా? నువ్వెప్పటికీ నాకు చిన్నపిల్లవేరా. ఇదిగో ఒక్కసారి ఒక్కసారి. వెరీ గుడ్. అమ్మా కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా? అమ్మా నీ కాలేజ్ టైం అయింది, నువ్వు వెళ్ళు. రెడీ, గో. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ. రన్ రా. ఏమైంది? ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్, కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది. మనకి పని జరగటం ముఖ్యం, కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు. ప్రాణభయంతో పని చేయించుకోవాలి. వెళ్ళండి, నేను ఎస్పీతో మాట్లాడతాను. గెట్ అవుట్. ప్రతి అర్థమైన వెదవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది. వాళ్ళ ప్రతి గాడిదికి వాడు బాబు బండి కొనడమే. పెట్టండి రా, దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి. అమ్మా ఆకలేస్తుంది. పార్దు, నీకోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా? ఇదిగో తాళాలు. అంటే బయట ఉన్న బైకు? హలో, ఫోన్ ఎత్తానాలమ్మా. హలో, అయ్ బాబాయ్, కళ్ళు తెరిపించేసావే. ఇల్లు హలో మాధురి హియర్. ఏ, నువ్వేనా మానే పర్స్ కొట్టేసింది? ఏ ఫోన్ ఏంటి, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుకుంటా. హలో, ఏంటి నీ తొక్కలో పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేశావా? చెప్తే చెప్పావులే, కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్. అంత లేదు కానీ, ఏంటే పొద్దునే ఫోన్లో తగులుకున్నావు. కంగ్రాట్స్ రా, నీ గురించి ఏమో అనుకున్నాను, కానీ నిన్న డాన్స్ చించేశావురా. ఒక్క డాన్స్ ఏంటి, ఏదైనా చించేస్తా. పార్దు ద కింగ్. ముందు నీ టవల్ ఊడిపోయింది చూసుకోరా. ఎక్కడుంది? ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తు పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా? నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా. ఇప్పుడు ఏమైందన్నా? అయ్య బాబాయ్, నేను ఇంకా మొక్కజొన్న పొత్తు అడుగుదాం అనుకున్నాను, నిప్పులు నోట్లు పోసేవాడేమో. రే, ఇదే నా తమ్ముడు బతికుంటే, తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు రా. తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడ్రా. అత్తేనాగే ఎల్లుంటాడు, ఇంకేం వస్తాడు? ఒరే తమ్ముడు, ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడ్రా, కానీ నేనే నీకేమి ఇవ్వలేకపోయాను. కానీ నువ్వు నాకేం కావాలని ఇచ్చావు. కనీసం నిన్ను చంపిన వరదరాజులు గారిని కూడా నేనేమి చెయ్యలేకపోయాను. రే, ఈ రోజు తారీఖు ఎంత? 11. ఆ వరదరాజులు గారి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా 1 సంవత్సరం అయింది. వాడు 1 సంవత్సరం కానీ తప్పకుండా వస్తాడు. వెళ్ళండ్రా, వెళ్ళండి, నా కొడుకుని నరికేయండి. చెప్పు. వాట్? మన పొట్టిదేం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసి పిచ్చిదానా? అది చూడవే, బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ వేసి చెప్తున్నారే. మరి నల్లగుంటే నేనేం చేయనే. వాడా, రే నల్లగడవా, పగలు కూడా పళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు. నీకు నేను కావాల్సి వచ్చానా? అబ్బో, నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. ఇక్కడ ఉన్న వాడు చంపేస్తాను. అయ్ బాబా, పెద్ద మా అభివృద్ధి చుట్టూ ప్రసీ లేపస్తున్నారు. నిన్ను నేను షాపింగ్ కానీ రెడీ అవుతుంటే మధ్యలో ఈ లింకులని పడతావా? నిన్ను అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి అంతే కదా, పదా. అలా రా దారికి. అయినా ఇంత నల్లడేలా పరిచయం వాడే. మళ్ళీ అదే మాట్లాడతారా?
ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే తొందరగా వస్తావా లంచ్ కట్టుదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడే వాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడితో వెళ్ళిపోతుందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ ఇటెందుకు? మజ్జిగిది అయిపోయా? ఈ రోజు అయిపోయా? ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్? వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే? అది కాదు. ఏది కాదే, ఆ పోలీస్ వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? వద్దు. ఏంటే వద్దు వద్దు, సింహం జూలతో ఆడుకుంటావంటే? వద్దు పార్థు, నన్ను ఏం చేయొద్దు. వద్దు. నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు? అమ్మో నీకు దండం తల్లి. పార్థు ఆగు. అమ్మో నన్ను వదిలే. పార్థు, ఈ దిట్టా తగులుకుంది ఏంటి బాబు? పార్థు, ఐ లవ్ యూ. ఏమన్నావు? ఐ లవ్ యూ అని చెప్పాను. నా ఫోన్ నంబర్, పేరు, ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే? ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది. అసలు ఏమనుకున్నావే నువ్వు? అయిపోయిందా? ఇంకా ఉందా? నీ పేరు, నీ ఫోన్ నెంబరు, ఇల్లే కాదు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో చూశాను, వెజిటబుల్ మార్కెట్లో. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు, గుర్తుందా? అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా? అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా? మార్కెట్లో రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. నీ ఫ్రెండ్ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరిలో ఎవరు తప్పు అని అడిగావు చూడు. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను. అప్పటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి. నీ గుర్తుందా, ఒకరోజు రెస్టారెంట్కి వచ్చావు. అరే మా తిను, ఈ మధ్య చాలా సన్నబడిపోయావు. అవునవును, ఈ మధ్య చాలా వీకైపోయాడు. బర్రెలో ఉన్నాడు ఆడీకంటే. మావా, వాట్ ఏ ఫిగర్ రా, హే రియల్లీ సూపర్ రా. ఏంట్రా చూస్తేనే అంత షాక్? ఇదేదో పెద్ద సేజ్ చేసినట్టు. బెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా. అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు. నీతో ఏంట్రా చెప్పేది? ఆ చెప్పేది దానికే చెప్తా. అరే మా పెన్నీ రా, తీసుకోరా. ఏంట్రా రాసేస్తున్నాడు ఇప్పుడు చూడండి రా. చూద్దాం, చూడక ఎక్కడికి వెళ్తాం? డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 PM. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఆప్ మేరే సాత్ డాన్స్ కరేంగే. ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి, డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు. ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్థు, ఐ లవ్ యూ. తొందరగా టిఫిన్ తీసుకురావా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. పార్థు, ఐ లవ్ యూ. ఏయ్ ఎవరా మీరు? ఏయ్ ఎక్కడరా నీ కొడుకు? ఏమిటా మీ దౌర్జన్యం చెప్పరా? తరలేదా?
అన్న ఏమైందన్నా? ఏంట్రా ఏం తెలియట్ మాట్లాడుతున్నావు? నీకు రఘునాథ్ గారు కూతురు కావాల్సి వచ్చిందా? మ్యాటర్ అర్థమైంది. కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం కదా. ఏంట్రా వాళ్ళని బతిమాలతావు? నాన్న నేను మాట్లాడుతున్నా కదా. అన్న టీయా కాఫీయా? హా మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది. అమ్మ కాఫీ అన్న పదని కూర్చొని మాడదాం. అన్న రండి రండి. అన్న లేదన్న, ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది. మాధురి నీ వెనక తిరిగినా, నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్డు మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న, అయినా నాకు టెన్షన్ తనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదనరా. అరే పార్థు, ఒక విషయం గుర్తుంచుకో, ఈ విషయం నా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే. జాగ్రత్త. అన్నా. ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకే అన్నా. అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు, నీదా వాడిదానా? వాడిదేరా. అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా.